నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనపై సిబిఐ విచారణకు ఆదేశించాలని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ముస్లిం నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మేమేదో 307 అటెంప్ట్ మర్డర్ కేసు ఇంకేదైనా కేసు మేము పెట్టమన్నాం. ఆ రకంగా మేము ఆ రకమైనటువంటి సెక్షన్స్ పెట్టమన్నామంటే బెయిలబుల్ అఫెన్స్ కింద వచ్చేటువంటి సెక్షన్ల కింద ఎట్లా వీళ్ళు బయటకు వస్తారనే దానిపైన కూడా మనం చూడాల్సినటువంటి ఆ కోణంలో కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక పక్క సాక్షి పత్రిక, సాక్షి పత్రికలో దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు స్పందించారు, ఆయన స్పందనకు అనుగుణంగా పోలీసులపైన కేసు పెట్టాము అనేటువంటి విధంగా ఆ ముస్లిం మైనారిటీ వర్గం మొత్తం కూడా హర్షం వెలిబుచ్చారు అనేటువంటి న్యూస్ను రాశారు. నేను అడుగుతా ఉన్నా ఈ సంఘటన జరిగి ఎన్ని రోజులైంది, ఎందుకోసరమని ఇంత పెద్ద సంఘటన దారుణమైనటువంటి సంఘటన జరిగితే మీడియా ద్వారా మీరు ఎందుకు దాన్ని ఎక్స్పోజ్ చేయలేకపోయారు? ఈరోజు మీడియాను కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నా. ఇంత ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఆ కుటుంబం మొత్తం సామూహికంగా ఆత్మహత్య చేసుకొని ఎన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాలు ఎంత భయం కలిగింటే ఎంత భయభ్రాంతులకు గురి చేసింటే ఏ రకమైనటువంటి పరిస్థితులు ఆ కుటుంబానికి కలిగించింటే ఆత్మహత్య దాకా ఆ కుటుంబం వెళుతుంది అనే కోణంలో మీడియా కూడా చూపలేదనేది ఖచ్చితంగా కూడా ఈరోజు అటు ముస్లిం మైనారిటీ వర్గాలు కావచ్చు బలహీన వర్గాలు కావచ్చు అందరూ కూడా సభ్య సమాజంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించేటువంటి సందర్భం అని చెప్పి సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అదే పత్రికలు నేను అడుగుతా ఉన్నా ఈరోజు దీన్ని మీరు ఏ రకంగా ఆలోచిస్తున్నారో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నిన్నటికి నిన్న తాటికొండ శాసనసభ్యురాలు శ్రీదేవి తాకాట క్లబ్లు ఏ రకంగా నిర్వహించాలా ఏ రకంగా నిర్వహిస్తే మనకు డబ్బులు ఇస్తానన్నారు అనేది మీడియాలో క్లియర్ కట్గా ఉంది. ఎక్కడ చూసినా ఇసుక లూటీ చేస్తున్నారు, ఎక్కడ చూసినా కర్ణాటక మద్యం ఏరులై పారుతా ఉంది, ఎక్కడ చూసినా శాండిల్వుడ్ విపరీతంగా కూడా కొట్టి అమ్ముకుంటున్నారు. మరి ఏం చేస్తున్నారు ఈ యంత్రాంగం అని. ఇంత దారుణమైనటువంటి సంఘటన జరిగితే ఏదో పోలీసు వాళ్ళ మీద తూతూ మంత్రం కింద మీరు కేసులు పెట్టి మేమేదో సాధించామని చెప్పి మీ పత్రికల్లో డప్పు కొట్టుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు కానీ నిజంగా చిత్తశుద్ధి ఉండి మొన్న ఎస్సీ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని రాష్ట్రంలో హింసించారు. ఈరోజు మైనారిటీ వర్గాలు పూర్తిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉండి ఆ రోజు వాళ్ళ ప్రభుత్వంలో అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి అటువంటి వర్గాన్ని ఈరోజు ఇంత దారుణంగా మరి కుటుంబం మొత్తం కూడా ఈరోజు ఆత్మహత్య చేసుకునేటువంటి విధంగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంటే దానికి సంబంధించి మీరు చర్యలు ఏం చర్యలు తీసుకున్నారని అడుగుతా ఉన్నా, ఎలాగా ఈ ప్రభుత్వాన్ని నమ్మాలని అడుగుతా ఉన్నా. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వ యంత్రాంగం పైన ఈ పోలీస్ వ్యవస్థ పైన ఎవరికీ నమ్మకం లేదు. మీరు సిబిఐకి అప్పచెప్పండి, సిబిఐకి అప్పచెప్పి ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు కింద వెంటనే ఎక్కడ తప్పు జరిగింది ఎవరు దీని వెనుకున్నారు ఆ పోలీసుల యొక్క ఫోన్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బయటపెట్టమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆ పోలీసు ఎవరైతే ఆ పోలీస్ స్టేషన్లో ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళ ఫోన్ రికార్డులు బయట పెడితే వాళ్ళకి ఎవరెవరు ఫోన్ చేశారు ఎవరు దీనిపైన ప్రోత్సాహం చేశారు ఎవరు ఈ కార్యక్రమానికి ప్రోత్సహించి చేశారనేటువంటి విషయాలు కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ కోణంలో మీరు చేస్తే మిమ్మల్ని ముస్లిం మైనారిటీ వర్గాలు నమ్ముతాయి, కానీ ఈ రకమైనటువంటి కోణంలో ఈ రకంగా పత్రికల్లో ఈ రకంగా మీరు తప్పుడు రాతలు రాసి ఈ రకంగా అన్యాయం జరిగితే అన్యాయాన్ని మీరు బయటపెట్టకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని ఏ రకంగా మీరు చేస్తున్నారు ఏ రకంగా ప్రజలు మిమ్మల్ని సమర్థిస్తారని అనుకుంటున్నారనే దానిపైన
ఖచ్చితంగా ప్రశ్నించేటువంటి సమయం వచ్చింది. అన్ని వర్గాలను అందరినీ కూడా ఈ రోజు భయప్రాంతులను కలిగించి భయపెట్టి బెదిరించి ఆత్మహత్యలకు ప్రేరేపించే విధంగా కూడా ఈ రోజు మీ పాలన ఒక హిట్లర్ లాగా ఒక హిట్లర్ వ్యవస్థ ఏదైతే ఉండిందో ఆ హిట్లర్ లాగా ఈ రోజు మీరు పాలన సాగించి బెదిరించి భయపెట్టి ముందుకు వెళ్ళేటువంటి కార్యక్రమంలో మీరు ముందుకు వెళ్తున్నారు. ఖచ్చితంగా కూడా రేపు మీరు ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పే సందర్భంగా చేస్తూ మా డిమాండ్ ఖచ్చితంగా కూడా పోలీసు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాల్ రికార్డ్స్ బయట తీయండి. అదేవిధంగా ఈ కేసును సిబిఐకి అప్పచెప్పండి. 6 నెలల లోపల ఫాస్ట్ ట్రాక్ కింద ఈ కేసులో ఎవరెవరు ఉన్నారో వాళ్ళకు శిక్ష పడే విధంగా చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదో తూతూ మంత్రంగా వాళ్ళ మీద ఏదో మేము కేసు పెట్టినాం, పొద్దున్నే కోర్టుకు పోతే మధ్యాహ్నం బెయిల్ తీసుకొని ఇంటికి వచ్చాను. ఇంకా ఆ యొక్క బాధల్లో నుంచి, ఆ ఇంట్లో నుంచి, ఆ కుటుంబంలో నుంచి ఈ రోజు కూడా బాధల్లో నుంచి బయటపడేవాళ్ళు లేరు. ఆ ఇంట్లో ఒక పెద్దామె మాత్రమే కూడా బయట ఉంది. అటువంటి పెద్దామెని ఆమెకు ఏదైతే ఆ కుటుంబానికి ఇవ్వాల్సినటువంటి మీరు ఎక్స్గ్రేష ఏదైతే ఇస్తారో అది ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా